హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను సూపర్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే చెప్పబోతున్నాను. నాది ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. కేవలం ఒక 8 నిమిషాలు ఉంటుంది, కానీ హెయిర్కి సంబంధించి ఎవరైతే హెయిర్ ఫాల్ తోటి సఫర్ అవుతున్నారో వాళ్ళకి నిజంగా ఈ 8 నిమిషాల్లో సొల్యూషన్ అయితే దొరుకుతుంది. నాది ఓపెన్ ఛాలెంజ్, ఫస్ట్ టైంకే మీరు రిజల్ట్ అయితే పక్కాగా చూస్తారు. వారానికి ఒక 3 సార్లు చేయండి చాలు, మీ హెయిర్ గ్రోత్ అనేది 100% ఉంటుంది. 100% కూడా కాదు, 1000% ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా ఈ వీడియోలోది చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మీ హెయిర్పై వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం అని చెప్పి ఇక్కడ నేను మెంతులు తీసుకున్నాను. నేను ఇక్కడ స్పూన్ మెంతులతోటి మీరు యూజ్ చేసుకునేటప్పుడల్లా ఒక్క స్పూన్ మెంతులు అయితే మీకు సరిపోతాయన్నమాట. కాకుంటే మీరు ముందుగానే పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఎలా వాడాలి, ఎన్ని రకాలుగా వాడాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మెంతులే ఎందుకు నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను అంటే, మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటామండి మెంతుల్ని. ఎందుకంటే మెంతుల్లో ఇది ఉంది ఇది లేదు అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. హెయిర్ బలానికి అంటే జుట్టు బలంగా పెరగడానికి, మన స్కాల్ప్ పిహెచ్ బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేయడానికి, మనకి ఆ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేసి స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసి రాలిన ప్రతి చోట కూడా కొత్త జుట్టుని మొలిపించే సత్తా అనేది మనకి మెంతుల్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్లేస్ అనేది నేను గుంటగరుడాకే ఇస్తాను. దానికంటే కూడా మెంతులే బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. దీన్ని యూజ్ చేసుకునే పద్ధతి మనకి తెలిస్తే చాలు, అనేక రకాలుగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఈ మెంతుల్ని తీసుకున్నాను కదా. వీటిని ఏంటంటే, మీరు అట్ల పెనం ఉంటుంది కదా, లేదంటే ఏదైనా ఒక ప్యాన్ కానీ తీసుకొని దాని మీద లైట్గా హీట్ చేయండి. అంటే లైట్గా మీరు వేడి చేయండి, జస్ట్ మీకు వేడైతే సరిపోతుంది అన్నమాట. బాగా ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అలా అంటే వేపేటప్పుడు, ఆ పెనం మీద పెట్టి వేపేటప్పుడు ఏమి ఆయిల్స్ కానీ ఏమి వేయొద్దు, జస్ట్ ఒక మెంతులు వేయండి చాలు. ఓకే, ఈ మెంతుల్ని నేను ఈ విధంగా ఫ్రై చేసుకొని జస్ట్ అలా హీట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అన్నమాట. దీన్ని మీరు అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఇప్పుడు నేను ఎలా యూజ్ చేసుకోవాలో 2 పద్ధతులు చెప్తాను. ఒక పద్ధతి అయితే చూపిస్తాను. ఈ పద్ధతి అంటే 2వ రకం కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మెంతి పౌడర్ని ప్యాక్స్లో మిక్స్ చేసుకోవచ్చు. మీరు మందారం ప్యాక్ వేసుకున్నా, మందారం పువ్వుల ప్యాక్ వేసుకున్నా, లేదంటే జస్ట్ అప్ 2 టేబుల్ స్పూన్స్ పౌడరు 1 టేబుల్ స్పూన్ పెరుగుని కలుపుకొని అప్పటికప్పుడు ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నైట్ టైం సీక్రెట్ చెప్తున్నాను. ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది, మా జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోతుంది అక్క, మాకు ఏదన్నా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి అక్క, ఇది వర్క్ అవుతుందా, ఏం ఆయిల్ యూస్ చేయాలి అని చెప్పి అనేక రకాల డౌట్స్ అయితే నా కామెంట్స్లో వస్తూ ఉంటాయి. సో ఇదొక్కటి యూజ్ చేసి చూడండి ఫస్ట్. మీరు ఏదన్నా కానీ హోమ్ రెమెడీ అనేది యూజ్ చేస్తేనే మీకు బెనిఫిట్ తెలుస్తుంది. ఇంకా ఈ రెమెడీని చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వాటికా కానీ డాబర్ ఆమ్లా కానీ ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, మీరు ఏ ఆయిల్ వాడుకుంటే ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇందులో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఆముదం నిజంగా మన జుట్టుకి ఒక వరంలాగా వర్క్ చేస్తుందండి. మన అమ్మమ్మల కాలంలో చూసుకున్నట్లయితే 70 ఏళ్ళు లేదంటే 50 దాటిన తర్వాతే తెల్ల జుట్టు అనేది స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 6th క్లాస్ కూడా కాదు, 1 సెకండ్ క్లాస్ చదివే పిల్లలకి కూడా తెల్ల జుట్టు ఉంది అనంటే అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం
లేదు, అది మామూలుగా కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుంది గ్రే హెయిర్ అనేది. సో అటువంటి ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి మనకి ఆముదం చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఒరిజినల్ ఆముదం గానుగు దగ్గర పట్టించుకొని తెచ్చుకోండి, అదైతే మీకు 100% రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా ఈ మెంతిపిండిలో కలుపుకొని దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుంటున్నాను. సో అంటే ఇక్కడ వాటర్ అనేది ఒక ప్యాన్లో పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యే టైంలో ఈ బౌల్ని కూడా అందులో పెట్టుకొని చక్కగా ఇది కూడా మనం హీట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బయట కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఎప్పుడు వాడాలి అన్న విషయానికి వస్తే, దీన్ని నైట్ టైం డే బై డే అంటే ఈరోజు యూస్ చేశారు అనుకోండి, మరుసటి రోజు తలస్నానం చేయండి, తర్వాత రోజు ఇంకా స్కిప్ చేసేసేయండి, మళ్ళీ ఆ తర్వాత రోజు యూస్ చేయండి. కనీసం మీరు వారంలో 3 సార్లు యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక సీక్రెట్ టిప్ చెప్పమంటారా, మీరు అంటే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఉదయం పూట 6 నుంచి 8 గంటల మధ్యలో మీకు ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో ఒక 10 నిమిషాలు కూర్చోడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ సూర్యరశ్మి అనేది మన బాడీకి తగలడం వల్ల విటమిన్ డి అనేది మనకి పుష్కలంగా అందుతుందన్నమాట, దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. నిజంగా మీరు మ్యాజికల్ రిజల్ట్ చూస్తారు, ఒక్కసారి ఆ పని చేసి చూడండి. సో ఇప్పుడు ఏదైనా ఒక డ్రాపర్ హెల్ప్ తోటి కానీ లేదంటే హ్యాండ్తోనైనా కానీ హెయిర్ని చక్కగా పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది నీట్గా స్కాల్ప్ అంతా కూడా పట్టించుకొని మీ ఫింగర్స్ తోటి స్మూత్గా 5 నుంచి 10 నిమిషాల వరకు లేదంటే 1-7 నిమిషాలు మర్దనలాగా చేసుకొని చక్కగా అలా నైట్ మీరు దువ్వద్దు, అంటే మీరు అలా మర్దనలాగా చేసుకొని చక్కగా జడ అనేది లూజ్గా అల్లేసుకొని పడుకోండి. తర్వాత రోజు ఉదయం మైల్డ్ షాంపూతోటి కానీ లేకపోతే కుంకిడికాయలు, మందారాకు, ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ వేసి బాగా ఉడికించినప్పుడు మీకు ఒక రకమైన షాంపూ లాగా రిలీజ్ అవుతుంది, ఆ వాటర్ తోటి కానీ మీరు తలస్నానం చేసి చూడండి. మీకు అంటే ఫస్ట్ టైంకే రిజల్ట్ కనిపిస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందండి. ఫస్ట్ మనకు కావాల్సిందే అది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. ఎప్పుడైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందో అప్పటి నుంచి మీకు హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఒక జీవ కళ అనేది హెయిర్లో వస్తుందన్నమాట, అంత మంచిగా మీకు ఇది వర్క్ అవుతుంది. ఆ పౌడర్ని నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ఏ ప్యాక్స్లోనైనా కానీ మీరు యూజ్ చేసుకోండి. ఒకసారి ఇలా ఆయిల్ రూపంలో, మరొకసారి ప్యాక్ రూపంలో ఎక్కువగా మెంతి పిండి అనేది మీ జుట్టుకు అప్లై చేస్తూ ఉండండి, మ్యాజికల్ రిజల్ట్ అయితే చూస్తారన్నమాట. హెయిర్ చాలా బాగా గ్రోత్ ఉంటుంది, చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు, జెంట్స్ కూడా దీన్ని వాడొచ్చు. హెయిర్ చాలా అంటే చాలా మంచిగా పెరుగుతుంది, నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది. సో ఈరోజు నైట్ నుంచే మీరు స్టార్ట్ చేసి చూడండి, మిరాకిల్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వస్తే స్మార్ట్ సరిత ఛానల్ పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉండే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో మన వీడియో అయితే వస్తుందన్నమాట. సో 100% మీకు ఏ వీడియోనైనా కానీ హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.